కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి, ఇక్కడ కనిపిస్తున్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మేము వైజాగ్ బయలుదేరాం అనమాట. నంద్యాలలో 8:30కి స్టార్ట్ అయ్యాం నైట్. సో మార్నింగ్ 8:30 కల్లా వైజాగ్ వచ్చేసాం అనమాట. సో ట్రైన్లో మా ఆయన అయితే కామెడీ చేస్తున్నాడు, నాకు లంచ్ పెట్టట్లేదు మా వైఫ్ ఇది అది అంటున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. సో 2 డేస్ నుంచి భోజనం అది లేదండి అని అంటున్నారు. సో దానికోసం నేనేమో అలా చేస్తున్నాను. సో ఇదైతే ట్రైన్లో నుంచి వస్తున్నప్పుడు చాలా అంటే చాలా మంచు, ఇది రాజమండ్రి అనుకుంటా. సో ఇది రాజమండ్రి దాటాక చాలా అంటే చాలా మంచుగా ఉంది. సో చాలా అంటే చాలా కూల్ అండ్ చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో మేము వైజాగ్ సర్ప్రైజ్గా పేరెంట్స్కి ఎవరికి చెప్పకుండా వచ్చేసాం. సో వాళ్ళందరూ అయితే చాలా అవాక్ అయ్యారు. అండ్ నెక్స్ట్ అయితే మ్యూజిక్ ఇచ్చేస్తున్నాను. లాస్ట్లో మేమైతే బీచ్కి వెళ్ళాం అండ్ బీచ్లో మేము కొంచెం అలర్ట్ చేసాం. సో అదంతా చూసేయండి. మీ ట్రైన్లో నుంచి వస్తూ విండోస్లో నుంచి చూస్తూ ఉంటే చాలా మజాగా ఉంటుంది కదా. సో అదైతే నేను ఈ మధ్య ట్రావెలింగ్స్ ఎక్కువ చేస్తున్నాను. మ్యారేజ్ బిఫోర్ అయితే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఎప్పుడు ఏమైనా ట్రిప్స్ టెంపుల్స్కి అవి వెళ్ళేదాను. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఉన్న ప్లేస్ దూరం అవడం వల్ల ఎక్కువ ట్రావెలింగ్స్ చేయాల్సి వస్తుంది. సో నేనైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎవరికైనా ట్రైన్ జర్నీ అంటే ఇష్టం ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ని. అండ్ నెక్స్ట్ ఏంటంటే వైజాగ్ వచ్చిన తర్వాత ఫ్రైడే అంతా బయటకి టెంపుల్కి వెళ్ళాం. మేము ఎప్పుడు వచ్చినా కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్దాం. సో నెక్స్ట్ బీచ్కి వెళ్దాం. సో బీచ్లో మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ కనుక బీచ్ అంతా చూడడం చాలా అంటే చాలా సందడిగా ఉంది. అప్పుడు మా ఆయన అయితే అరటిపల్లెలో అవి ఆర్డర్ చేశారు, అది ఆర్డర్ ఇచ్చారు. సో ఈ ప్లేస్ మేము మ్యారేజ్ అయిన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వెళ్దాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ సర్ఫెస్టివల్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఇక్కడ వెళ్ళాం. సో ఇది బీచ్ దగ్గర, ఆయనేమో పార్సల్ కొడుతున్నాడు, మేమేమో వెయిట్ చేస్తున్నాం. చాలామంది ఉన్నారు అక్కడ, సో అందుకనే వెయిట్ చేస్తున్నాం. చూసారా బ్యాక్ సైడ్ బీచ్ అన్నమాట, చాలా కూల్గా ఉంది. ఆ రోజు క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. ఇది ఏంటంటే మూన్ కనిపిస్తుంది, చూసారా మూన్ అది కనిపిస్తుంది. మూన్ ఇప్పుడు బీచ్ చాలా అందంగా ఉంటుంది. సో అదైతే నేను ఆ రోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.